తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఫ్లోటింగ్ రెస్టారెంట్ సరికొత్త టూరిస్ట్ ఆకర్షణగా అందుబాటులోకి వచ్చింది. ప్రైవేటు భాగస్వామ్యంలో ఆహ్వానం కిచెన్ సంస్థ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను గోదావరి నదిలోని బ్రిడ్జి లంకలోని ఏర్పాటు చేసింది. ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేరుతుందని, ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. రాజమండ్రి వచ్చే పర్యాటకులకు ఈ రెస్టారెంట్ ఒక మధురానుభూతి కలిగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో టూరిజం కార్యకలాపాలు పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని కొత్త హంగులతో ఏపీ టూరిజం ఆవిష్కృతమవుతుందని మంత్రి దుర్గేష్ తెలిపారు. మధ్యలో వచ్చేసాం. డిపార్ట్మెంట్కి తెచ్చుకునేదానికే చాలా రోజులు పట్టింది. అప్పుడు మనకి ఇప్పుడు దాని మీద మన ఏదైతే హేవలాక్ బ్రిడ్జ్ ఉందో దాని కింద నుండి బ్రిడ్జి లంక, ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చున్నాం ఈ బ్రిడ్జి లంక కానీ ఈ బ్రిడ్జి లంక వీటి దగ్గర సరైనటువంటి సదుపాయాలు కల్పించి, అదేవిధంగా కడియు నర్సరీలను కూడా కలుపుకుని ఒక అఖండ గోదావరి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టును రూపొందిస్తున్నాం. త్వరలోనే మీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పే విధంగా 2025 శుభారంభం జరగబోతుంది అనేటువంటి మాటని, అదేవిధంగా మీరు చెప్పినట్లుగా ఇప్పుడు కొంత మనకి ప్రదేశం దొరుకుతుంది కనుక ఆ ప్రాంతం 1/70 యాక్ట్ కింద ఉంటుంది. ఆ 1/70 యాక్ట్ కింద ఉన్నటువంటి ప్రాంతంలో మనం కన్స్ట్రక్షన్ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దానికి సంబంధించి ఎక్కడ వీలుంటుందో చూసి ప్రైవేట్ పీపుల్ని ఇన్వైట్ చేసి పీపీపీ మోడ్లో ఎవరైనా రిసార్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తామంటే తప్పనిసరిగా వారికి అవకాశం కల్పిస్తాం. ఇదే లొకేషన్ ఏంటి?